Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Narayana arrest to Chandrababu Jagan pampina sanketam ide. ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంతో జగన్ పంపిన సంకేతాలు ఇందులో భాగమేనన్న వాదన వినిపిస్తోంది. లేకపోతే మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి వాటిముప్పాలై ఆ తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటున్న నారాయణను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసేదాకా వెళ్లడం వెనుక భారీ వ్యూహాలే ఉన్నట్లుగా తెలుస్తోంది. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీకేజ్, మాల్ ప్రాక్టీస్ కేసుల్లో మాజీ మంత్రి నారాయణను వైసీపీ సర్కారు అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాగానే తొలి రోజే ఈ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం వెలుగుచూసింది. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని ఖండిస్తూ వచ్చింది. అసలు పేపర్ లీక్ కాలేదని, మాల్ ప్రాక్టీస్ కూడా జరగలేదంటూనే దాదాపు 60 మందికి పైగా టీచర్లు ఇతరులను అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ చివరికి ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను టార్గెట్ చేసి అరెస్ట్ చేసింది. వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచి అప్పట్లో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణపై కన్నుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఆర్థిక స్తంభాల్లో కీలకమైన నారాయణ దశాబ్దాలుగా వారిని అంటిపెట్టుకునే ఉన్నారు. అయితే 2014లో టీడీపీ విజయం తర్వాత మాత్రమే నారాయణ నేరుగా ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు ఆయన రాజకీయాల్లో నేరుగా కనిపించింది లేదు. కానీ 2014లో టీడీపీ విజయం తర్వాత ఒక్కసారిగా మున్సిపల్ మంత్రిగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అప్పటికే టీడీపీకి ఆర్థికంగా ఆయన అందించిన అండదండలు ఆ పార్టీ రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, అలాగే విపక్షాలకు కూడా. ఆయన టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. వైసీపీ చేతిలో 2019లో టీడీపీ దారుణ పరాజయం తర్వాత చంద్రబాబుకు అతి పెద్ద సవాల్ తన ఆర్థిక మూలాలను కాపాడుకోవడమే. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఈ 3 ఏళ్లలో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన ఆర్థిక స్తంభాల్లో ఒకటైన నారాయణపై వైసీపీ ప్రయోగించిన అరెస్టులాస్త్రం చర్చనీయాంశంగా మారింది. 3 ఏళ్లుగా చంద్రబాబు ఆర్థిక స్తంభాల్లో భాగమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, మద్యం వంటి రంగాల్లో భారీ దెబ్బలే తీసిన జగన్ ఈసారి నారాయణ అరెస్టుతో భారీ దెబ్బ కొట్టడం ఖాయమనే సంకేతాలు పంపారు. దాన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటున్న దానిపై ఆయన భవిష్యత్తు కూడా ఆధారపడబోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఆర్థిక మూలాల్లో భాగమైన పలు అంశాలను ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తున్న జగన్ ఈసారి కీలకమైన నారాయణపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్లు ఆయన విద్యాసంస్థలను వదిలేసిన జగన్ వచ్చే ఎన్నికలకు కీలకమయ్యే ఆయన నిధులను అడ్డుకునేందుకు నారాయణను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. పైకి 10th పేపర్ల లీకేజీ వ్యవహారం కనిపిస్తున్నా విద్యాసంస్థల్లో అక్రమాలను టార్గెట్ చేయడం ద్వారా ఆయన చంద్రబాబుకు దూరం చేయాలన్న వ్యూహమే ఇందులో కనిపిస్తోంది. మరోవైపు నారాయణ తన విద్యాసంస్థలకు చైర్మన్ కాదన్న కారణంతో బెయిల్ పొందిన ఆ విద్యాసంస్థల నుంచి నారాయణకి వచ్చే నిధుల్ని, తద్వారా చంద్రబాబుకు వచ్చే నిధుల్ని ఆపాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం అడుగులు ఉండబోతున్నాయి. మరి తన ఆర్థిక మూలాలను చంద్రబాబు కాపాడుకుంటారా లేదా అన్న దానిపైనే రేపు ఎన్నికల్లో టీడీపీ అవకాశాలు కూడా ఆధారపడబోతున్నాయి.